Raithe Raju. నా పేరు గోనా విష్ణువర్ధన్ రావు. నేను రిటైర్డ్ సబ్ రిజిస్టర్గా పనిచేశాను. రిటైర్డ్ సబ్ రిజిస్టర్ కాకముందు వన్ ఇయర్ ముందే బిఫోరు నేను ఇక్కడ పిట్టంపల్లి గ్రామం చిట్టాల మండలంలో NMK 1 గోల్డెన్ సీతాఫల్ మొక్కలు సోలాపూర్ నుంచి తెప్పించుకొని ఇక్కడ దాదాపు ఒక 6 ఎకరాలు అంటే 1500 చెట్లు మొక్కలు నాటాను ఇక్కడ. ఇప్పుడు నవంబర్ 1st కి 3 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈసారి ఫస్ట్ క్రాప్ వచ్చింది ఇది. ఈ టోటల్ ఇంతవరకు దీంట్లో మేము సహజంగా ఎటువంటి ఫెసిలిటీస్ వాడకుండా పశువుల పెంట వర్మి కంపోస్టు యాపిండి మాత్రం వాడినాము. ఫెసిలిటీస్ అవసరం అయితే మాకు పడలేదు. ఇంతవరకు మాకు పురుగు కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం కూడా రావడం జరిగింది. దాంట్లో కాయ కూడా సైజ్ కూడా చాలా బాగొచ్చింది. 500 గ్రామ్స్ ఎబో వచ్చింది. తర్వాత స్వీట్నెస్ కూడా చాలా బాగున్నది. మేము ఒక ఎకరానికి ఇది 8x16 అండి. ఎకరానికి వచ్చి దాదాపు 340 చెట్లు వచ్చాయండి. ఇవి కాస్ట్ మాకు మొక్క అప్పుడు తెచ్చుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ తోటి చెట్టు మన మొక్కకు 100 రూపాయలు పడేదండి. 100 రూపీస్ పడిపోయింది. అంటే ఎకరానికి 3400 రూపాయలు. తర్వాత గుంతలు అవి మొత్తం కలిసి మాకు 10,000 రూపాయలు వచ్చిందండి ఎకరానికి. ఎకరానికి స్టార్టింగ్ మేము అంటే మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఎకరానికి 10,000 ఖర్చు వచ్చింది మాకు. తర్వాత మేము డ్రిప్ ఒకటి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది. ఇక్కడ మా ఏడీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ గారిని సంప్రదిస్తున్నాము. వారి సలహా ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. ఇప్పటికైతే మాకు ఆశాజనకం ఉంది తోట. అయితే ఈ సంవత్సరం మాత్రం చెట్టుకు ఒక అంటే మేము షాంపుల్గా తీసాము. చెట్టుకు 5 కాయలు 6 కాయలు తీసాము. అంటే 2-3 కిలోలు అట్లా వచ్చేది. నెక్స్ట్ ఇయర్ 4th 5th నుంచి బాగొస్తుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మాకు ఈ తోటలో ఈ 6 ఎకరాల్లో 10 క్వింటాల్ వచ్చిందండి థర్డ్ ఇయర్. మేము ఊహించలేదు. ఎందుకంటే మేము అసలు మీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము నెక్స్ట్ ఇయర్ కమర్షియల్ ఇది తీసుకుందాం అనుకున్నాం. కానీ ఈసారి మొత్తం మా చెట్టుకు మాత్రం టోటల్గా 10 క్వింటాల్ వెళ్ళిందండి. మేము దాదాపు అంటే అంటే మాకు జనరల్గా 100 రూపీస్ అయితే పోతుందండి. తోటకాడికి వచ్చి కూడా తీసుకెళ్తూ ఉంటున్నారు 100 రూపాయలకి ఇచ్చి. కొంతమంది వచ్చి వాళ్ళే ఫోన్లో వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. తోటకు వచ్చి తీసుకెళ్లారు. 3 ఇయర్స్ అంటే ఇప్పుడు ఈసారి అండి స్టార్టింగ్ అది. అంటే మీరు ఒక ఎకరానికి క్వింటల్ వేసినా కూడా క్వింటల్కి మనకి ఎంత వస్తుందంటే 100 రూపాయలు వేసినా కూడా 1 లాక్ వస్తుంది. ఒక పొన్ని చిన్న సైజు పెద్ద సైజు అని తీసుకున్నా కూడా యావరేజ్ మనకు 50 రూపాయలు వచ్చినా కూడా 50,000 అయితే వస్తుందండి ఎకరానికి. 5th ఇయర్ నుంచి మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక 3 లాక్స్ 4 లాక్స్ ఎకరికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే ఇది 35 ఇయర్స్ అని చెప్తున్నారండి వాళ్ళు. ఇది ఎందుకంటే బతాయి వచ్చేవరకు 18 ఇయర్స్ 16 ఇయర్స్ అంటున్నారు. ఇది మాత్రం 35 ఇయర్స్ ఎక్స్ అంటున్నారు. ఇంకోటి దీంట్లో మందుల వాడకం ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ అండి. పని చాలా తక్కువ ఉంటుంది. మనం వేరే ఏమైనా కలుపు తీసుకోవడం ముఖ్యం, పాదులు ముఖ్యం, వాటరు పశువుల పెంట వర్మి కంపోస్టు తర్వాత యాపిండ్ మాత్రం చాలా ముఖ్యమండి. ఇది ఆర్గానిక్ మేము అట్లా ఏమనుకోలేదు. కానీ ఇప్పుడైతే ఆర్గానిక్ అండి మీకు బోలేదు. అంటే అవసరం పడలేదు మాకు. నెక్స్ట్ ఇయర్ చూస్తామండి. ఇప్పుడైతే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ స్పెషల్గా మేము వేరే ఈ ఘన పదార్థం ఆ విధంగా ఏం చేయలేదు. పశువుల పెంట తీసుకొచ్చి చేసాము. తర్వాత వర్మి కంపోస్ట్ చేసాము. బోరుగి నుంచి మనం వేపిండి వాళ్ళ ఫ్యాక్టరీని తెప్పించి చేసామండి మేము. కొత్త వేపిండి మాత్రం కాస్ట్ బాగుపడుతుంది. అది 32 రూపీస్ ఫర్ కేజీ పడ్డది. మాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. అయినా మేము చేసామండి. ఈ తప్ప మీ పైన ఫెసిలిటీస్ మాత్రం ఏం కొట్టలేదండి. అవసరం కూడా పడలేదు మాకు. ఒక పురుగు కూడా మనతో పడలేదు మాకు. కాయ సైజు మినిమం 250 గ్రామ్స్ నుంచి 650 వరకు వచ్చిందండి మాకు ఈసారి. అంటే వాళ్ళు మనం అంటే కాస్ట్ పడే గారిని అడిగితే ఏం చెప్పారంటే 5th నుంచి బాగుస్తుందని చెప్పారు. 4th 5th నుంచి బాగుస్తుంది. ఇంకా మీరు బాగా చేయండి ఇంకా అని చెప్పారు. దిగుబడి అయితే ఇప్పుడైతే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. ఇంకా పూత ఒకటి స్ట్రాంగ్గా నిలబడితే అంటే ఈసారి పూత అంతా నిలబడలేదండి మాకు. నెక్స్ట్ ఇయర్ పూత నిలబడితే ఆశిస్తున్నాం. పూత నిలబడతాం మాత్రం ఇక్కడ అంటే చెట్టుకు 10 కిలోలు వేసుకోండి. 10 కిలోలు అంటే 340 చెట్లు. దిగుబడి అనేది 3వ సంవత్సరం అండి. 3వ సంవత్సరం మాత్రం మాకు మాత్రం చెట్టుకు మేము అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. షాంపుల్గా ఒలిపెట్టాము, ఒలిపెట్టేశాము. అయినా కూడా మాకు ఈ ఎకరానికి
క్వింటల్ వచ్చిందండి, క్వింటల్ వచ్చేది మొత్తం మాకు ఈ ఆరు ఎకరాల అంటే ఎకరం క్వింటల్ అంటే మనకు క్వింటల్కి వచ్చి మనకు ఒక 10,000 రూపాయలు వస్తుంది. క్వింటల్ 10,000 రూపాయలు వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం మాకు మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఫోర్త్ ఇయర్ చెట్టుకు 10 కిలోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. 10 కిలోలు అంటే 3 టన్నులు వస్తాయండి. టన్నుకు మాత్రం 1 లాక్ పోతుంది మినిమం, అది మాత్రం మేము గెస్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు కూడా చాలామంది ఫోన్లు అడుగుతున్నారు, చాలామంది మాకు తిరుపతి నుంచి అడిగారు, ఏలూరు నుంచి కూడా అడిగారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు. మాకు తిరుపతి నుంచి కూడా అమ్మాయి పల్లవి పావన్ అనే అమ్మాయి ఫోన్ చేశారు, సార్ మేము ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మీరు మాకు మొత్తం ఎన్ని టన్ అయినా మేము తీసుకుంటామని చెప్తున్నారు. ఈ ఆఫర్స్ మొత్తం చాలా బాగా వస్తున్నాయండి. అట్లే ఏలూరు నుంచి సుబ్బానేని ఫుడ్ మర్చెంట్ వాళ్ళు అడిగారు, వాళ్ళు కూడా మీ ఎన్ని టన్ అయినా మేము తీసుకుంటాం సార్, మీరు ఎవరికి ఇవ్వకండి అంటే డిమాండ్ అయితే బాగానే ఉందండి.